విజయనగరం జిల్లా కృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ మధ్యాహ్నం 1 గంట సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ దీపికా పాటిల్ మాట్లాడుతూ కొత్తవలస పోలీస్ స్టేషన్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తవలస మండలంలో క్రైమ్ రేట్ తక్కువగా నమోదవుతుందని కానీ సైబర్ నేరాలు కాసంత ఎక్కువగానే ఉన్నాయని, సైబర్ నేరాలకు స్వయంకృత అపరాధమే ఎక్కువగా కారణం చూపుతుందని అన్నారు. వ్యక్తిగత ఓటీపీలు బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పిన వారికి వ్యక్తిగత వివరాలు ఇవ్వడంతోనే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఎటువంటి కాల్స్ వచ్చినా మీ వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని, మీకు అనుమానం వచ్చినట్లయితే వెంటనే పోలీసు వారిని సంప్రదించాలని అన్నారు. అనంతరం కొంతమంది క్రీడాకారులకు క్రికెట్ వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. మనకి కోర్టులో కొంచెం ఛార్జ్ షీట్ చేసి నంబర్ రాని కేసెస్ సంఖ్య ఎక్కువ ఉంది. సో దానికి తగ్గిస్తానికి వాళ్ళతో మాట్లాడి ఎన్ఎస్సిసి నెంబర్స్ తెప్పించుకొని రిటర్న్ అయిన ఉంటే ఇమీడియట్గా రీసబ్మిట్ చేసేది ఏర్పాటు చేయాలి. ఇంకా ఈ స్టేషన్లో సిబ్బంది కూడా వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి. సో సిబ్బంది కూడా స్ట్రెంగ్త్ బాగానే ఉంది. ఎవరికైనా గ్రీవెన్స్ ఉంటే అది కూడా స్టేషన్ బిల్డింగ్ కూడా బాగా మన సైబర్ క్రైమ్ ఎలా ఉంది మేడం? సైబర్ క్రైమ్ ఈ పోలీస్ స్టేషన్లో అయితే అంత ఎక్కువ లేదు, కానీ మిగతా జిల్లాలో సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ మన జిల్లాలో ఎక్కువగానే ఉంది. ఈ మొత్తం స్టేట్లో చూసుకుంటే కూడా మనకి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ ఉంది. సో ఈ సైబర్ క్రైమ్ని మనం ట్యాకిల్ చేయాలంటే అవేర్నెస్సే అన్నిటికంటే ఇంపార్టెంట్. సో ఈ ఓటీపీ అనేది ఇంకా కూడా చాలామంది చెప్పేస్తున్నారు. ఒకటి ఓటీపీ చెప్పేస్తున్నారు, రెండోదేమో ఈ లింక్స్ వస్తాయి కదా మీకు, లోన్ అప్రూవ్ అయిందనో లేకపోతే కేవైసీ అప్లోడ్ చేయండినో, అవి కూడా క్లిక్ చేసి వాళ్ళ డబ్బులు పోగొట్టుకుంటున్నాడు. సో దీనికి ఇంకా ఎక్కువ అవేర్నెస్ చేసే నీడ్ ఉంది. సో ఇది మహిళా పోలీసుల ద్వారా, ఇప్పుడు మనకి ఎవ్రీ గ్రామానికి మహిళా పోలీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ఇంకా కూడా పెద్ద స్థాయిలో చేపిస్తాం. వాళ్ళు లోన్ యాప్స్ గురించి మన మహిళా పోలీసులు బాగా చేశారు. అందుకే మీరు చూస్తే మన వేరే చోట్ల చాలా చోట్ల లోన్ యాప్స్ వల్ల సూసైడ్స్ అయ్యి రిపోర్ట్ అయినా మన డిస్ట్రిక్ట్లో మహిళా పోలీసులు మంచి ఎఫర్ట్ చేశారు. లోన్ యాప్స్ గురించి మంచి అవగాహన చేశారు కాబట్టి కొంచెం ట్యాకిల్ చేయగలం. అట్లాగే ఈ సైబర్ క్రైమ్ మీద కూడా ఇంకా అవేర్నెస్ డ్రైవ్ పెంచితే వీ బీ ఏబుల్ టు.